हाई अंडी दिस इज कौसल्यवल्लूरु मैं वेसुकुन्ना आवकूर हार्वेस्टिंग चेसुकुन्नामंडी अंड इला आवकूर वेसुकुनि मनमु हार्वेस्ट चेसुकोवच्चु इदि ओक 2 डेस् के वच्चेस्तुंदंडी मनकि हाईगा मनमु पप्पुलो डैली इदि वेसुकोवडं वल्ल मनकि चाला हेल्दी अंडी इट्ला मनं नीट्गा आवकूर తీసుకుని కట్ చేసుకుని వేసుకోవచ్చు అండ్ దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి షుగర్ లాంటిది కూడా కంట్రోల్కి వస్తుందని అంటారు చూసారా ఎంత లెంత్ పెరిగిందో ఇది చాలా లెంత్ పెరిగింది కదా ఇది ఒక 6 డేస్ దేనండి ఇది ఒక 6-7 డేస్ కింద పెరిగిపోయింది ఇది మనం ఈజీగా ఇది పెంచుకోవచ్చు చిన్న చిన్న పాటలో పెట్టుకుంటే మనకి ఏ రోజు ఆ రోజుకి పప్పుకి ఆ రోజు మటుకు సరిపోతుంది చిన్న చిన్నట్లో పెట్టుకోవడం వల్ల ఏ రోజు ఆ రోజు మనము నీట్గా క్లియర్ చేసుకోవచ్చు దాంట్లో మళ్ళీ నెక్స్ట్ వేసుకునేదానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అదే మనం పెద్ద పెద్ద దాంట్లో పెట్టేసుకుని దాన్ని సగం కట్ చేసి మళ్ళీ దాన్ని ఇబ్బంది పడేదానికన్నా ఇట్లా చిన్న చిన్న బౌల్స్లో పెట్టుకుని నీట్గా మనము దాన్ని క్లియర్గా ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకోవచ్చండి ఇది చాలా హెల్దీ అండ్ మంది ఇంట్లో మనం పెంచుకున్నారు కాబట్టి కూడా చాలా హెల్దీగా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఇట్లా తీసేసి ఇది ఇట్లా తీసేసి నెక్స్ట్ క్రాఫ్ట్ అని పెట్టుకోవచ్చు నీట్గా ఇవి వేళ్ళన్నీ తీసేసి ఇవి మనం మట్టిలో కలిపేసుకుని కంపోస్ట్ చేసుకోవచ్చు అండి నీట్గా ఇట్లా తీసేసుకోవాలి మొత్తం తీసేసుకుని దీనికి కావాలంటే కొంచెం మట్టి యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇట్లా నీట్గా దీన్ని తీసేసుకోవచ్చు అండి ఇదంతా అయిపోయింది మళ్ళీ నేను ఆవాలు తెచ్చేస్తాను ఇందులో చూడండి అప్పుడు మీకు పాజ్ చేయాలి ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఒకసారి ఇట్లా ఇట్లా కలిపేసుకుని సెట్ చేసుకున్నాక ఒకసారి పోచే నేను ఆవాలు తీసుకొస్తా ఇట్లా కొన్ని మట్టి తీసుకుంటే సరిపోతుంది నీట్గా మనం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా నెక్స్ట్ క్రాఫ్ట్కి రెడీ చేసుకోవచ్చండి ఇలా మనం ఎక్కువ వేసుకోవడం వల్ల ఇవి ముద్దగా వస్తాయి మరీ లైట్గా వేసుకున్నా కానీ అది ఒకదానికి ఒకటి సపోర్ట్ లేక సైడ్కి పడిపోతుంది అన్నమాట ఇలా ఎక్కువగా ఉండడం వల్ల ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి అది స్ట్రైట్గా నుంచునేదానికి అవకాశం ఉంటుంది అని చూడడానికి కూడా బాగుంటుంది మనకి ఎక్కువ వస్తాయి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ట్రై దిస్ వన్ థ్యాంక్ యూ